ఆవేశంలో నువ్వు ఏదేదో అంటున్నావు కానీ ముందు చూపుతో ఆలోచించడం లేదు. ఇలా చేయడం వల్ల నీ భవిష్యత్తు ఏమవుతుంది చెప్పు. అందుకేనమ్మా అన్నీ ఆలోచించి నేను ఇక్కడికి వచ్చాను. ఓ అత్తగారిలా కాదు అమ్మలా వచ్చాను. చాలా థ్యాంక్స్. ఈ జాలి గుణం, ఈ దయార్ద్ర హృదయం ఇంతకు ముందే ఉంటే చాలా బాగుండేది. నా మాట నమ్మండని నెత్తి నోరు బాదుకున్నాను, కళ్ళు వాచేలా ఏడ్చాను, కుమిలిపోయాను. అప్పుడైనా మీరు నా మాట నమ్మారా? కొంచెమైనా కరుణ చూపించారా? ఇప్పుడు తప్పు మీదని రుజువైంది కాబట్టి ఇలా జాలి చూపుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు. బట్ ఇట్స్ టూ లేట్ నౌ. పగిలిన మనసులు అతకవు, రగిలిన హృదయంలో మళ్ళీ ప్రేమ మొలకెత్తదు. లేదమ్మా, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు, అందుకే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. మావాడు చేసింది క్షమించడానికి నేరమే, కానీ అందుకు శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? అందుకే నీకోసమే అన్ని ఆలోచించి ఇక్కడికి వచ్చాను. ఇలా తెగతెంపులు చేసుకుంటే ఎవరికి సుఖం చెప్పు. అసలు మీ అమ్మగారికి ఈ విషయం తెలిసిందా? తెలిసి ఆవిడేలా ఊరుకున్నారు? మీరు మా గురించి ఏవి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మా అమ్మ సంగతి నేను చూసుకుంటాను, ఇక నా విషయం అంటారా? నాకే దిగులు లేదు. ఈ పెళ్లి కాదనుకొని నేనెలా బతకగలనని మీరనుకుంటున్నారేమో. మీకా బెంగ అనవసరం. నా మీద నాకు నమ్మకం ఉంది. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎదురొడ్డి పోరాడగలనన్న ధీమా నాకుంది. అయినా మీ ధైర్యానికి చెప్పుకోవాలి, ఇంత జరిగినా ఇంకా నాతో మాట్లాడడానికి ఇక్కడిదాకా వచ్చారంటే రియలీ హెడ్స్ ఆఫ్. అసలే మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారో నాకు అర్థం కావడం లేదు. మీరెంత చెప్పినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీరసలే గొప్పింటి వాళ్ళు, మీకు ప్రతి నిమిషం చాలా విలువైంది. ఈ సంబంధం కాకపోతేనే ఇంకో 10 సంబంధాలైన వెతికి మీ కొడుక్కి పెళ్లి చేస్తారు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో అయినా ఆటలాడుకుంటారు. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? అసలు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవేంటి? వద్దు, మీరింకేవి చెప్పనక్కర్లేదు, నేను విననక్కర్లేదు. మీ దారిన మీరెళ్తే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. ఏంటమ్మా ఇది? ఇప్పుడు నువ్వు వాణ్ణి చూస్తే ఇలా మాట్లాడవు. ఒక్కసారి ఇంటికొచ్చి వాడి పరిస్థితి చూడు. అక్కర్లేదు, నేను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టనని నిన్ననే చెప్పాను. కాదమ్మా, వాడికి అన్ని రకాలుగా నచ్చ చెప్పాను, ఇక వాడు ఇలాంటి పనులేమీ చేయడు. వద్దు, రికమెండేషన్లతో సంసారాలు చక్కబడవు. మీరెవరూ ఏవీ నచ్చ చెప్పనక్కర్లేదు. నా మానాన నన్ను వదిలేయండి, అదే 10,000. మీకు నిజంగా నా మీద జాలి ప్రేమ మిగులుంటే ఇంకా ఇక్కడుండి నన్ను హింస పెట్టక మీ దారిన మీరెళ్ళిపోండి. నా దారికి అడ్డు రాకండి. నా బతుకు నన్ను బతకనివ్వండి. ఇదొక్కటే నాకు మీరు చేయగలిగిన మేలు. ఇక మీరు బయలుదేరితే మంచిది. మా అమ్మ ఇప్పుడు ఇంట్లో లేదు, తనెదురుగా ఈ గొడవ జరగడం నాకిష్టం లేదు. ప్లీజ్ లీవ్ అస్ అలోన్. నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. అంత
బతికి ఇన్నాళ్ళు ఈ విషయాన్ని దాచిపెట్టాను. ఇంతలో నేను ఇలా వచ్చి అంతా వినేస్తావు అనుకోలేదు. ఒకసారి కళ్ళు తెరవమ్మా, నిన్నేనమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది. నా కారు ఇలాగో ఉంది కదా, డ్రైవర్ సాయంతో ఆవిడ్ని కారులో పడుకోబెడదాం, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నువ్వు ఇంకేం ఆలోచించద్దు, ఆలస్యం చేస్తే ప్రమాదం, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డ్రైవర్ని పిలుచుకొస్తానుండు. నువ్వేం బాధపడకమ్మా, నా మీద నమ్మకం ఉంచు. నాకేం కాదు, ఆ పంజరం నుంచి బయటపడినందుకు చాలా ఆనందంగా మనశ్శాంతిగా ఉంది. నా బతుకు నేను బతకగలను. నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏం పర్వాలేదు, షీజ్ ఆల్ రైట్. బాగా ధైర్యం చెప్పాను, నా గురించి ఆలోచించొద్దన్నాను. అంటే జరిగిందంతా చెప్పేశాను. తను తట్టుకోగలదన్న నమ్మకం నాకుంది, జరిగిందంతా వివరంగా చెప్పాను. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారని అన్నాను, బాగా నచ్చ చెప్పాను. నీ బతుకు ఇలా అయిందేంటమ్మా అంటూ కన్నీరు పెట్టింది. నేను బాగా ధైర్యం చెప్పాను, కాస్త స్థిమిత పడింది. పోన్లే, నువ్వు ఇన్ని రోజులుగా దీని గురించేగా బాగా దిగులు పెట్టుకున్నావు. ఆంటీ అడ్జస్ట్ అయితే నీకు పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. తప్పకుండా అవుతుందని అనుకుంటున్నాను. వరలక్ష్మి గారు ఇప్పుడే ఇంటికెళ్లారు, హాస్పిటల్ బిల్ తనే కడతానని నీతో చెప్పమన్నారు. లేదని ఆవిడ గారితో ఖచ్చితంగా చెప్పి హాస్పిటల్ బిల్ సంగతి నేను చూసుకుంటాను. కానీ ఎలా, ఎంత లేదన్నా? నువ్వేం ఆలోచించొద్దు వదినా, నేను చూసుకుంటాను అన్నాను కదా. నేనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానని ఆశ్చర్యపడుతున్నారా? ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది? పర్వాలేదు, ఇంటికి తీసుకొచ్చేసాం, షీఈస్ ఫైన్. గదిలో మంచం మీద పడుకొని ఉంది. ఈ ఇంటికి వచ్చిన వారం రోజుల నుంచి అమ్మ గురించి ఆలోచిస్తూ టెన్షన్ ఫీల్ అయ్యాను. తను ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మీరలా కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు, నాకేం వద్దు. పర్వాలేదు, ఇప్పుడే కలుపుకొచ్చేస్తాను. తర్వాత తీసుకొద్దురు కానీ, మీతో కొద్దిగా మాట్లాడాలి. నేను ఇప్పుడు మోహన్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ అన్ని విషయాలు తెలిసాయి. వరలక్ష్మి గారితో మాట్లాడాను, ఆవిడ చాలా బాధపడుతున్నారు. నా పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తించినందుకు సారీ కూడా చెప్పారు. తప్పు చేశాక క్షమాపణలు చెప్పి తీరాలి కదా. మీరు ఆ ఇంటికి తిరిగి రానని చెప్పారంట.
మిమ్మల్ని నచ్చచెప్పమని పంపింది ఆవిడ అబ్బే అలాని దేవి లేదు ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో మనుషుల గురించి మాట్లాడడం ఆలోచించడం నాకు ఇష్టం లేదు ఐ యామ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు కాకపోతే జరిగింది తెలుసుకున్నాక మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను అందుకే వచ్చాను ఒక భర్త తన భార్య పట్ల ఇలా ప్రవర్తించగలడంటే నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేని నిజాలు ఈ లోకంలో చాలానే ఉన్నాయి నిష్ఠుర సత్యాలన్నీ ముందు వింతగాను విడ్డూరంగాను అనిపిస్తాయి మోహన్ లాంటి మానవ మృగాలు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు ఎవరో ఏదో అన్నారని అపనిందలకు భయపడి రాముడు సీతని అడవులకు పంపించాడు కానీ ఈ పెద్ద మనిషి భార్యపైనే నిందలు సృష్టించాడు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అసలు మోహన్ నేను మొదట్లో కలిసినప్పుడు ఇలాంటి మనిషిని అనుకోలేదు ఎంతో బాగా మాట్లాడాడు తేనే పూసిన కత్తుల గురించి మీరు వినలేదా అతను సంగతి సరే అసలు మీ అన్నే మాత్రం ఇలాంటి పనిలా చేయగలిగాడు తెలుసుకుని షాక్ అయ్యాను ఆయన ఏవైనా చేయగల సమర్థుడు మొదట్ నుంచి నేనంటే అసూయ ద్వేషం పెంచుకున్నాడు నామూలంగానే తన జీవితం పాడైందనుకున్నాడు బాధ్యతలు తెలియకుండా బలాదూర్లు తిరగడం అతనికి మొదట్ నుంచి అలవాటైపోయింది అల్లరి చిల్లరిగా తిరగడం ఆకతాయి పనులు మాత్రమే చేయగలడని నేను ఇన్నాళ్లుగా అనుకుంటూ వచ్చాను కానీ డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతాడనుకోలేదు అసలు నేను ఇంటికొచ్చిన దగ్గర నుంచి తను కనపడనే లేదు ఎక్కడున్నాడో ఇంకెలాంటి వెదవ పనులు చేస్తున్నాడో తెలీదు దాదాపు 10 రోజులు అవుతోంది అతని ఇంటి మొహం చూసి కన్న తల్లంటే ప్రేమ ఎలాగో లేదు కనీసం భార్య కోసమైనా రావచ్చు కదా వాళ్ళ ఎలా ఉన్నా ఏవైపోయినా తనకి పట్టదు ఇంటి దగ్గర డబ్బేవన్నా ఉంటే మాత్రం ఎలాగోలా కనుక్కొని గెద్దలాగా వాలిపోయి ఉన్నదంతా తన్నుకుపోతాడు అది ఆయన గారి క్యారెక్టర్ Really, I'm feeling very sorry for you. It's okay. నాకి బన్ని అలవాటైపోయాయి. ఆ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. మా నాన్న ఇప్పుడు ఇక్కడ లేకపోవడం చాలా మంచిదైంది ఉండుంటే మా అవస్థలన్నీ చూసి తట్టుకోలేకపోయేవారు తీసుకోండి థాంక్స్ ఎలా ఉంది హడావిడిగా కలుపుకొచ్చాను పర్వాలేదా చాలా బాగుంది నేను బయలుదేరాలి ఏవి అనుకోకండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఓ షాపులో చిన్న ఉద్యోగం దొరికింది లేటుగా వెళ్తే ఓనర్ ఊరుకోడు ప్లీజ్ మీరేం అనుకోవద్దు మీరు ఇంకెక్కడ ఉద్యోగం చేయడం దానికి మా ఆఫీసులోనే చేయొచ్చు కదా మీ పాత పోస్ట్ అలాగే ఖాళీగా ఉంది ఏంటి ఆలోచిస్తున్నారు అబ్బే ఏం లేదు ఏం లేదు మా దగ్గర మళ్ళీ జాయిన్ కావడానికి మీకు ఏమైనా అభ్యంతరమా నా వైపు నుంచి అభ్యంతరం కాదండి కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగం మానేయడం మళ్ళీ అవసరం వస్తే చేరాలనుకోవడం సబబు కాదు ఎనీవే థాంక్యూ ఫర్ యువర్ ఆఫర్ అదేంటండి
అయితే మా దగ్గర జాయిన్ కరా అది న్యాయం కాదండి మీరు బలవాళ్ళే నేను జాయిన్ అవ్వమంటున్నాను కదా అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే కదా మీరు ఉద్యోగం మానేసింది కాబట్టి పర్వాలేదు మీరు ఇంకేం ఆలోచించకండి సరే అనండి సరే గుడ్ వెళ్ళ వచ్చేస్తారా ఆఫీస్కి మీరేం అనుకోనంటే రేపటి నుంచి వస్తానండి ఒకసారి మా అమ్మ వదినకు కూడా చెప్తాను ఓకే యాజ్ యు విష్ నో ప్రాబ్లం నేను ఈ లోగం ఆఫీసర్ చెప్పుంచుతాను అన్నట్టు మెయిన్ ఆఫీస్ వేరే చోటి మార్పించాం ఆ కొత్త అడ్రస్ ఇందులో ఉంది థాంక్స్ అండి నిజంగా మీది చాలా మంచి మనసు ఇలా ఫార్మల్ గా మాట్లాడితే నాకు నచ్చదు సరేనా ఎనీవే మీరు షాప్ వెళ్ళాలనుకుంటున్నారు కదా బయలుదేరండి ఉద్యోగం మానేస్తున్నానని చెప్పండి నేను కూడా బయలుదేరుతాను ఓకే సీ యు ఇన్ ది ఆఫీస్ టుమారో బాయ్ ఇలా ఎన్నాళ్ళని బాధపడుతూ ఉండిపోతారు సార్ అయ్యింది ఏదో అయిపోయింది మర్చిపోండి సన్నతి గారికి ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ మధ్యనే మన లోకంలోకి వచ్చింది సన్నత మాట్లాడుతోందని ఆయన చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను తన పరిస్థితికి కృంగిపోతుందేమో అనుకున్నాను కానీ అస్సలు అడవలేదు
ఎంతో ధైర్యంగా జరిగిందేదో జరిగింది డాడీ, మీరు బాధపడొద్దని నన్నే ఓదార్చింది. మేడం గారు ఎప్పుడు అంతే సార్, చాలా ధైర్యస్థురాలు. షీ వాజ్ ఆల్వేస్ ఏ వెరీ బ్రేవ్ లేడీ. అందుకే ఆ దేవుడు సన్నతికి ఇన్ని కష్టాలు రాసిపెట్టాడు. ఈ లోకంలోకి వచ్చిన రోజే సన్నత బాలకృష్ణ గురించి అడిగింది. నాకేం చెప్పాలో పాలు పోలేదు. పెళ్లి క్యాన్సిల్ అయిందన్న విషయం సన్నతికి ఎలా చెప్పాలో నాకు పాలు పోలేదు. ఆ రోజు నేను ఎంత అవస్థపడ్డాను. ఆ భగవంతుడికి తెలుసు. లేదు సార్, మేడం గారు పెళ్లి తప్పిపోయిందని ఈ పాటికే పసిగట్టుంటారు. ఆ నిజాన్ని జీర్ణించుకుని ధైర్యంగానే ఉండుంటారు. మీరు అనవసరంగా వరీ కాకండి. లేదు, సన్నతికి ఇంకా ఆ విషయం తెలియదు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.